కాళ్లలో నొప్పి నరాల వప్పు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా వెరికో స్వెన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్ కెమెరా పట్టినడే సీమ దసరసినోడు ఎవ్వలి దీతున్నడే సీమ నా ఫోటో దీతున్నడే సీమ దసరసినోడు నాతోనే ఉంటన్నడే సీమ దసరసినోడు అసలు నీకు ఎట్లయ్యే అవకాశం వచ్చింది ఫస్ట్ జల్ జల్లు రోకలు కాముడా కాపుడా ఉషక్క చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండింది ఒక్కసారి అందరికి తెలియాలని ఉంటది కదా పది పదకొండు సంవత్సరాల మ్యారేజ్ ఫిక్స్ అయింది బిడ్డ పుట్టంగానే పోయింది పాప మళ్ళీ సంవత్సరంలో కొడుకు దానికి కూడా ఏదో ఏదో చేసి పిల్లగాని కూడా చంపినట్టే ఏమి పాపం చేసినా ఏ జన్మలే ఒక తలుపు సాటు పెట్టుకొని పడుకున్న బేస్మెంట్ మీద నన్ను చూస్తేనే భయపడదు ఎందుకు ఎవరు లేరు కదా నాకు కొట్టం దెబ్బలేదు తిట్టని మాటలేదు నన్ను మాత్రం నా కొడుకు మీద నేనే వాడతా నా కొడుకు ఏడన్నా కనిపించిందా నీ నమస్తే ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం వెల్కమ్ టు సుమన్ టీవీ మహాలక్ష్మి ఈరోజు మన ముందరున్న మహాలక్ష్మి చాలా కష్టాలు పడిందండి తల్లి కోసం తల్లి అనారోగ్యంగా ఉంది అని చెప్పి తను చదువు మానేసి మూడవ తరగతి వరకు చదివి ఎనిమిది సంవత్సరాల్లోనే పొలం పనులు చేసుకొని ఆ పొలం పన్నులలో వచ్చిన డబ్బులతో తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది ఇక పన్నెండేళ్ల వయసులో ఒక వికలాంగుడిని పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డల్ని కన్నింది ఇద్దరు బిడ్డలు చనిపోయారు ఐదు నెలల మగబిడ్డను చనిపోయిన తర్వాత ఊరందరూ కలిసి ఆమె బిడ్డను చంపింది అని నింద వేసి కేసు వేశారు ఆ కేసు నుంచి కూడా తను బయటికి వచ్చి ఆ ఊరిలో ఉన్న వాళ్ళ మాటలు భరించలేక ముంబైకి వెళ్ళి పన్నెండేళ్ళు చెయ్యని చాకిరి లేదండి ప్రతి చాకిరి చేసి తర్వాత హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కూడా ఘోరమైన కష్టాలు బాధలు పడి ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నారండి తను ఎవరో కాదు ఫోక్ సాంగ్ సింగర్ కెమెరా ఉషక్క సో అందరికీ తెలిసిందే సీమ దసరా సింహుడు సాంగ్ తో చాలా ఫేమ్ అయ్యారు ఆ మహాలక్ష్మి మన ముందరున్నారు ఆ మహాలక్ష్మి ద్వారా అసలు అలాంటి కష్టాల గురించి తెలుసుకుందాం నమస్తే ఉషక్క నమస్తే సెల్ అక్కడ మంచిగా పాటలు పాడుతూ అందరినీ బాగా ఒక ఆనందం మాయలోకి తీసుకెళ్ళిపోతాం అయితే నీ వెనకాల కూడా బోల్డ్ అన్ని బాధలు కష్టాలు ఉన్నాయని నాకు తెలుసు ఫస్ట్ అసలు నీ చిన్నప్పటి గురించి నాకు చెప్పు మస్తు ఉన్నాయి ఇప్పటి కూడా కష్టాలు దప్పాయి అప్పుడేమో అప్పుడు బాధపడేటప్పుడేమో దగ్గర ఎవరు రాకుండరు ఇప్పుడు మంచి వతికితేనేమో వెనకకెళ్ళి గుంజుతా ఉండరు ఇట్లా ముళ్ళు వడిచినట్లు పొడుస్తా ఉన్నారు మంచితానం కోరవరు చెడ్డతానం కోరువరు లోకం కాకులు అంతే అవును ఇక ఎవరికి చెప్పుకోలేక నేనే దేవుడా నువ్వే ఒక దేవునికి మొక్తా అని ఎవరికి చెప్పలేదు ఇప్పుడు కూడా అయితే ఉషాక చిన్నప్పటి నుంచి ఎట్లా ఉన్నింది ఒకసారి అందరికి తెలియాలని ఉంటది కదా నువ్వు పుట్టినప్పటి నుంచి మీ అమ్మగారి ఇంట్లో నీ చదువు కానీ ఏమైనా చదువుకున్నావా మూడో తరగతి ఏడు వరకు వేస్తే మూడో తరగతి చదువుకుంది అంతే ఎందుకు ఇంకా స్కూల్ కోలేదు ఎక్కువ చాలా రోజుల కుట్టిరు వద్దే వద్దా అని నాన్న కొద్దిగా డిస్టర్బ్ చేసిండు ఇంకా అంత లోపల అమ్మకు పెట్స్ వస్తుంది అంటే ఇట్లా వాయి వాయి నుంచి ఇట్లా పడిపోతుంది ఇక అమ్మ నీళ్ళ పనిపోతుండే నాటే ఇంకా నీళ్ళలా వాడిపోతే చచ్చిపోతుంది అని స్కూల్ మీద ఇంట్రెస్ట్ లేకపో ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అప్పుడే అమ్మకు వేరే ఊరికెళ్లి పోయి ట్యాబ్లెట్లు తీసుకొచ్చి ఇచ్చేది వేరేళ్ళ పోయేది ఇక ధైర్యం తెలిసినట్లు తెలిసినట్లు నేను ఒక్కదానే పోయేది ఒక్కదాని పోయి టాబ్లెట్ డబ్బులు ఇస్తే అమ్మ ఇచ్చేది అమ్మకు ఇంకా అమ్మని చూసుకున్నా కొద్దిగా అమ్మకు ఫిర్స్ వస్తుంది కదా అమ్మ ఉంటేనే నేను కదా స్కూల్ కాకున్నాదని అట్లా అనిపించింది అప్పుడు ఇంకా పొలం పని చేసుకోవాలి ఒక అమ్మకు డబ్బులు తెచ్చేయాలని ఆశ అప్పుడు అమ్మని పెట్టి నేను డబ్బులు తీసుకొచ్చేయాలి కదా స్కూల్ పోతే ఏమి అంగా దాంట్లో కూడా కొడతారని నాన్న చెప్పింది అదే ఫిక్స్ అయిపోయింది మైండ్ ఇంట్లో అప్పుడప్పుడు అమ్మ దబ్బస్తుండే కంట కారం పోసి కొట్టినా కానీ పోలే నేను అవును కళ్ళల్లో కారం పోసి పోలేదు మా అమ్మ ఏడ చచ్చిపోతుందో కూలి పని కొతేనే నాకు మైండ్ ఇది ఫిక్స్ అయింది పది పదకొండు సంవత్సరాలల్ల ఇక పెళ్లి మ్యారేజ్ ఫిక్స్ అయింది తొమ్మిది సంవత్సరాలు వెతుకుతురు నాకు పెళ్లి చూపుల పెళ్లి చూపులకు తొమ్మిది ఉన్నప్పటి నుంచి పెళ్లి చూపులు జరుగుతుంది పెళ్లి చూపులకు ఏడు సంవత్సరాలు దాటంగా నీ స్టార్ట్ చేసారు ఇక అమ్మ నాన్న రెండో మ్యారేజ్ నాన్న ముసలిగా అయిపోయింది ఇక అమ్మకి పెట్టి వస్తుంది కదా చేస్తే బాగుంటది మేము చచ్చిపోతామో బతుకుతామో ఎవరికి ఎవరైతారని అమ్మ నాన్న అట్లా పెళ్లి జీవితం ఎట్లుంది మీకు పెళ్లి జీవితం అంటే ఊర్లో ఒక అబ్బాయిని చూసిండ్రు ఇంకా వేరే వేరే మస్తు ఇప్పుడు ఇళ్ళరిగా ఎవరు వస్తారని మస్తు ఇద్దరు ముగ్గురు నడుచుకున్నారు ఇంకా వాళ్ళు ఎలేము ఇంటికి మా ఇంటికి ఇయ్యాలని అన్నారు ఇక మస్తు ఊర్లో మస్తు సంబంధాలు ఆడితే కూడా వెళ్లేరు పోయి పోయిపోయి ఇక ఇకలాంగుడి నుండి తెచ్చిర్రు వికలాంగుడు నమ్మోడు కాలు అదుగుండే నడవనికి అట్లే నడుస్తున్నాయని కొద్దిగా యాస నడుస్తుండే అంటే నువ్వు ఎట్లా నువ్వు ఫస్ట్ డే చూసినావా ఆయన నేను చూడలే నేను మరి నీకెప్పుడు తెలుసు మీ ఆయనకు కాలు నాక పుస్తే కట్టేటప్పుడు ఇట్లా ఇట్లా నీలవాడని ఇంకా తొక్కుడు కూడా పెడతారు కదా ఒక కాలు మీద వజం జరపక గోడకు జరిగింది ఇట్లా ఇట్లా గోడను పట్టుకున్నాడు ఇట్లా అయ్యో ఈయన కాలు సరిగా లేనట్టుండీ గోడను పట్టుకున్నాడు అని అప్పుడు అర్థమైంది నాకు ఇట్లా అప్పుడు పుస్తే కట్టేటప్పుడు ఇంటి ముంగన్ కాదు అప్పుడు పందిరేసి ఇప్పుడు కూడా చెల్ కొందరు పంజ ఫంక్షన్ చేస్తారు కొందరేమో ఇంటి ముంగడు చేస్తారు మగపిల్ల కాని పెండి ఇక అందరు బాధపడ్డారు నా తోటి దోస్తులు అక్క వాళ్ళు అంతైనా అది కూడా దొరికే కదా అది కూడా అంటే ఎట్లా కుంటోడు దొరికే కదా ఇక్కలంగి ఉన్నాడు కదా అయ్యో మంచోడు దొరకలేదా అని అన్నారు ఇక నా అదృష్టం అనుకున్నా మధ్యలో కూడా మా అమ్మ చూసి వచ్చినాక మాటక అయినాక పప్పా నన్ను తిన్నాక కూడా నేను వద్దే వద్దే వద్ద అమ్మ పది మందిలా మాట ఇచ్చిన నా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది మళ్ళీ రేపు ఈ మ్యారేజ్ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ పెండ్లు కూడా ఫిక్స్ కాకుండా మళ్ళీ క్యాన్సల్ అయితే ఎట్లా ఇట్లా ఒక ఆడపిల్ల ఒక పెండ్లే మంచిగా ఉంటుంది అని అమ్మ నాయన మాట తీసేసి వాళ్ళు మాట్లాడిండ్రు మళ్ళీ వద్దంటే వాళ్ళ మాట కాదని చేసుకున్నా పిల్లలు ఒక బిడ్డ ఫస్ట్ ఆయనకి నాకు మస్తు గొడవలే అయితుండే తాగుడు ఎక్కువ అంటే ఎప్పటి నుంచి గొడవలు అయినప్పటి నుంచి అయినప్పటి నుంచి ఆయనకు అంతే ఈడ మాట్లాడుతూ ఇంక ఏదో ఒకటి అనుమానం రోగం అన్నట్టు అనుమానం గొడవలు ఒక బిడ్డ అయింది బిడ్డ ఒకటి ఇక బిడ్డ పుట్టంగానే పోయింది పాప వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు వారం పదకొండు రోజులు పెట్టుకున్నారు పోయింది చచ్చిపోయింది ఇక అంతర్లోపల లోపల మళ్ళీ అదే సంవత్సరంలో మళ్ళీ సంవత్సరంలో కొడుకు కొడుకు పుట్టినప్పుడు రాలేదు ఆయన రాలేదు ఎందుకు ఏమైనా తిడుతుందేమని కానిపేం చేయలే కదా డబ్బులు ఇవ్వలే కదా నేనే కష్టపడి ఆడి అప్పులు తెచ్చుకొని ఇలాగ నీకు కాసలు పెడితే కూడా లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది అప్పుడు అమ్మలే నాన్నలే అనాది నాది ఒక్కదాని ఆ గతం మాత్రం రావద్దమ్మ దేవుడా రెండు వేల ఆరులో లో అయింది రెండు వేల ఆరులో నాన్న చనిపోయాడు రెండు వేల ఏడు ఎనిమిదిలో అమ్మ చనిపోయాడు రెండు వేల తొమ్మిదిలో బిడ్డ పుట్టింది బిడ్డ చనిపోయింది బాబు మళ్ళీ బాబు రెండు వేల పదకొండులో మీ ఆయన చున్నికి రాలే చున్నికి రాలే బాబు కుడితే తీసుకపోనని నన్ను తీసుకపో బాబు అందంగా ఉన్నాడు మళ్ళీ ఎవరన్నా ఏమైనా చేస్తారు ఇది ఊరని చెప్పి అన్న ఏం కాదు ఐదు నెలల తీసుకుపోతాం మా ఇంటికాని అన్నాడు ఇంకొక ఫోన్ మాట్లాడుతున్నాడు చిన్న ఫోన్ ఇకంతా ఆయన రాలేదు ఇక ఇక రాకుంటే ఇంకా దానికి కూడా ఏదో ఏదో చేసి పిల్లగాని కూడా చంపినట్టు ఏంది ఐదు నెలల బాబు కూడా ఐదు నెలలు పాలిచ్చిన బాబు ఎట్లా చనిపోయినాడు ఇక బాబుకు ఎవరో ఏమో చేశారు ఏనో ధనం ఉందని నేను పండినప్పుడు తీసుకో ఇక తెచ్చి పండగట్టారు ఇక అది నాకు గుర్తు లేకుండా చేశారు ఊర్లో అమ్మరు కదా పోలీసులు నమ్మరు కేసులు అంటే నమ్ముతారు కొట్టుడు తిట్టడంటే నమ్ముతారు అని కేసు తీసేసారు నాకు పగ ఉన్నోళ్ళే చేసారు నాకు పగ ఉన్నోళ్ళే చేసారు నన్ను నమ్మిచ్చుకుంటా నమ్మించుకుంటే కొడుకుని మింగేసిరి బిడ్డని మింగేసారు కానీ నాలాంటి రోజులు వాళ్ళకు వస్తాయి నాలాంటి బాధలు వాళ్ళు కూడా పడతారు ఒక కొడుకుని ఒక బిడ్డని ఇచ్చి నేను మంది చేతుల నా పిల్లల పానం పోయిందంటే నాకు చాలా బాధ ఉంది కానీ ఎంతమంది అని అడుగుతారు ఎవరికి పోతే నువ్వేం అమ్మా నీకు బంగారు ఉందా నీకు ఎండు ఉందని ఎవరు ఇప్పుడు నాకు కొడుకుంటే ఇప్పుడు పన్నెండు పదమూడు సంవత్సరాల కొడుకు నాకు ఎంత సంతోషం ఉంటుండే ఎవరున్నా ఏమొస్తా అమ్మ లెట నాన్న లెక్క భర్త లెట పిల్లలు కూడా తోడు చేప దేవుడు ఏమి పాపం చేసినా ఏ జన్మల బాబు చచ్చినాక రిగోసలు పడ్డాను ఇల్లు పడిపోయింది మట్టిమాలే ఒక తలుపు సాటి పెట్టుకొని పడుకున్న బేస్మెట్ మీద బాబు చనిపోయినాక కూడా ఎవరు రాని అని పరిస్థితి అప్పుడు నన్ను చూస్తేనే భయపడది ఎందుకు ఎవరు లేరు కదా నాకు బాబుని ఎవరు మింగెరో ఆ ఇక ఇప్పుడు ఉంటే అందరు వస్తారు కదా కొద్దిగా సింపుల్ గుంటే వస్తారు ఎవరన్నా ఎవరు ఇంటికి ఎవరి ఇంట్లో పడుకోమంటే కూడా పడుకోలేదు మా ఊర్లో సర్పంచం నాయరెడ్డికి నమస్కారం ఒక పోలప మామంట ఆయనకి ఇద్దరు ముగ్గురు మామలకు నమస్తే తాళం కమట తాళం ఇప్పిస్తా ఇస్తాం పామా ఆడి పడుకోకు నేను ఉన్న వయసు ఉంది కదరా మొత్తం కొంచెం పడిపోయింది ఇల్లు మొత్తం మీద వాడి చచ్చిపోయే వద్దే దాన్ని తాళం ఇప్పించి నాకు కమటాలు తెరుచుకొని పడుకున్న కానీ ఒక్కరు తోడుగా ఆ టైంలో అయితే మస్తు అన్నాన్ని పోయినా తోడుగా లేదు అక్కలానిపోయినా తోడుగా నా జీవితం అయితే అనాథ మస్తు బాధలు పడ్డా కొట్టని దెబ్బలేదు తిట్టని మాటలేదు నన్ను మాత్రం వెనుక సపోర్ట్ లేనందుకు మస్తు బాధలు పెట్టిండ్రు నాకే ఆ బాధలు మీద అల్చుకుంటే అస్సలు ఈ బతకొద్దు అనుకున్నా నేను మళ్ళొక జల్మం ఎత్తినట్లయింది ఇప్పుడైతే ఇంకా బాబు చనిపోయినాక ఇద్దరు కాపాడారు నాకు నా పైన కేసు ఉంటే ఇంకా ఊళ్ళే తెలిసిన నీ పైన కేసా తల్లి తల్లి నిజం చెప్పది తల్లి చంపిందా వరి అని కోర్టుల కేసు అయితే జర్జీమన్నాడు ఐదు నెలలు బిడ్డకి పాలిచ్చి ఏ తల్లి చంపుతుంది మీరే మీ బిడ్డని చంపినారని ఒక వచ్చింది పెట్టినారు ఇక అది నా పక్క ఫోన్ టన్నోళ్ళు ఎవరేం చేస్తారో నాకే తెలియదు నేను ఇట్లా నమ్మిచ్చిండ్రు మంచిగా కొడుకు కొడుకుబుట్టే ఇంకా మంచిగా రానిలాగా బతుకుతుంది మస్తున్న ఉన్నదని పని చేశారు నాకు వాళ్ళకి రావచ్చు అంతే కదా అంతే కోట ఒప్పుకోలేదు తీసేసి రెండు సార్లు తీసేసరిగా తర్వాత బొంబాయి వైన్గా నేను బొంబాయి పోయినా బొంబాయి పోయినా నా మీద కేసు తీసినాక ఊర్లో ఉండదు అంటే వాండి వేరే దగ్గర డబ్బులు ఇప్పిస్తే ఇరవై వేలు పదిహేను వేలు వేలు తీసుకొని పదివేలు కూడా పదివేలు తీసుకొని కేసు కేసు దిపి బొంబాయి పోయినా పని జైన్కి మట్టి పని గుంపులు పోయినా ఇక అక్కడనే గ్యాంగ్ లాక్కుంటారు అడవిలో గుడిసెలు వేసుకొని ఉంటారు అడవిలోనే ఊరు దగ్గర ఉండదు ఊరుకోవాలనే కిలో రెండు కిలోమీటర్ అయితది ఇక్కడ సతార సాపడని మహారాష్ట్ర అయినాం ఇక పని జయనికే ఇక అట్లా అట్లే ఇంకా నా పని చూసి ఇక ఇల్ల దాంట్లో పోతే మళ్ళీ ఒక రెడ్ మాస ఎక్కువ ఇచ్చింది మా దాంట్లో ఎక్కడో మంచిగా ఉంటావు కళ్ళకాల ఉంటావు అన్ని టెన్షన్లు విడిచిపెట్టిన రోజే ఊరికోతా అనుకున్నా ఇంక అంతే ఇప్పుడు కాపాడినలో పేరు కూడా కదా ఇక ఆ టైంలో ధైర్యం అయింది అన్నట్టు మంచి పన్నెండు సంవత్సరాలు అక్కడనే అయిపోయినా నేను ఫస్ట్ అమ్మ నాయన అమ్మ నాయన పెళ్లి చేసినాక మా ఆయన కరెక్ట్ నా దగ్గర ఉన్న కూడా హైదరాబాద్ వచ్చేసినప్పటికే నేను వచ్చిన వారానికి నాయకు యాక్సిడెంట్ అయింది నాన్న చనిపోయాడు నాన్న చనిపోతే నాన్న తీసుకు నాన్న ఊరికి వేసుకోకపోయినా కాలు ఇరిగిపోతే ఒక సంవత్సరం బతికాడు అదే సంవత్సరాలు చనిపోయాడు నాన్న ఇక అప్పుడు అమ్మకు చెల్లెకు డబ్బులు పంపించింది నేను పని చేసి ఇద అక్కలు ఉంటారు వాళ్ళకి దగ్గర ఉండేది నేను పని చేసి పైసలు పంపిస్తే చెల్లెని చదివించిన ఏడో తరగతి వరకు ఇక అమ్మ రెండు సంవత్సరాలే ఉన్నది మళ్ళీ నానబడిన ఆమె కూడా వెళ్ళిపోయింది ఇక నుండి ఇక ఒంటరి జీవితం అయిపోయింది నాది ఇప్పుడు ముంబైలో పన్నెండేళ్ళు పన్నెండు సంవత్సరాలు ఢిల్లీకి దగ్గర పోయినా బెంగళూరు దగ్గర పోయినా ముంబైకి పోయినాం ఇక అన్ని రాష్ట్రాలు తిరిగేసిన మహారాష్ట్ర సతారా పూనా అన్ని తిరిగేసిన ఒకరు ఒకరు ఒక్క దిక్కు తీసుకపోరు పనికి అప్పుడు భీమవరంలో నాలుగు సంవత్సరాలుండ రైల్వేల పని ఎక్కడక్కడే అయిపోయినా ఎవరు పైసలు ఎక్కిచ్చిన ఇంటికాడ ఉండనే లేదు మా రా మా దాంట్లో రా అటే వెళ్ళిపోయినా నా బాధలు అన్ని తీరలే కదా పోయి పోయి ఒక రేకుల సెడ్ చేసుకున్నా ఒక శివప్ప మేస్త్రి అని ఉంటాడు ఇంటి మా ఊరు పక్కల ఆయనకు నమస్తే గాని ఇంకా ఒక రవణ ఉంటాడు ఆయనకు నమస్తే వాళ్ళిద్దరు నన్ను కాపాడినరు వాళ్ళ గుంపులో తీసుకుపోయి అటే అటే నన్ను ఇక ఇంటికి రానియలేదు ఎక్కువ వచ్చేది వారం ఉండేది వెళ్ళిపోయింది పది నెలలు అయిన తర్వాతనే ఊరికి రావాలి పది నెల పదిహేను రోజులు చేసి ఇంటికి రావాలి పని ఈయనే ఇరవై వేలు గాని ముప్పై వేలు కానీ నెలకు రెండు వేలు మూడు వేలు ఉండే అప్పుడు ఇప్పుడు నెలకు ఆరు వేలు అయిందంట ఇంక ఇప్పుడు కూడా ఎక్కువ ఆ పనులకు ఆర్డర్ ఇస్తలేరు కొద్ది కొద్దిగా తెలిసిన సారాలు ఉంటే పర్మిషన్ ఉంటే తీసుకపోతారు అక్క ఇన్ని కష్టాలు పడినావు అంత చాకిరి చేసినావు నైట్ పాగులు సిమెంట్ మోయాలి రెండు వేల బస్తా దింపాలి ఒక ఆరు మందిమే ఇప్పుడు మగపిల్లగా ఉంటాడా లారీ మీద ఇట్లా ఉంటాయి సిమెంట్ దించే ఆ కొండలు కొండలు పట్టుకొని ఆడపిల్లలు కింద నలుగురు ఉంటారు వాళ్ళకి ఎత్తాలి బండ్లను ఉంటే అట్లే డైరెక్ట్ జెర్సేపు గుంజుకు జెర్సేపు ఎత్తాలే ఇక మగపాని చాన్న చేసిన తక్కువ కానీ ఈడ కూడా నాలుగో పుల్ల సిమెంట్ మోసేది నేను చిన్న వయసులో పదమూడేండ్ల హైదరాబాద్ వస్తే కూడా నాలుగో పుల్లవరకి మూడో పుల్లవరకి పాది సంవత్సరాలు ఇరవై సంవత్సరలు సిమెంట్ తెచ్చేసి మాలు కలిపి ముగ్గురు మేస్తేర్లకి వేస్తే ఇస్తే మాలు పోస్తే గోసి పోసుకొని పాటలు పాడుకుంటా ఒక ఆయన పేరు ముందు వస్తలేదు ఆయన ఉండి ఈస్పార్ పది రూపాయలు పెంచు ఆ కోరిక అన్నాడు అంత పని చేస్తుంది ఆ కోరని అన్నాడు ఇక్కడ ప్రేమనార్లుంటారు వాళ్ళు నాలుగు అంతస్తులు నాలుగు అంతస్తులు సిమెంట్ బస్తాలు సిమెంట్ బస్తాలు ఎత్తుకపోయేది మాలు కలిపేది మళ్ళా నేను సుఖం అయితే పడలేదు నాకు వచ్చిన బాధలు మళ్ళీ ఎవరికి రావద్దు ఇట్లాంటి ఆడపిల్ల అయి పుట్టొద్దు పుట్టినా కానీ కష్టాలు రావద్దమ్మా ఒక తోడు ఒక అనాథ జీవితం బతుకోద్దు అసలు ఒక తోడు ఉండాలి అమ్మను నాయనను అన్నను తమ్ముడు ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా ఇష్టగా లోకమే తోడు నాకు అంతే ఆ భగవంతుడే ఆ భగవంతుడే తోడు ఆ దేవుడే తోడు ఆ దేవతని అక్కడే భీమవరం అప్పుడప్పుడు విజయవాడ దుర్గమ్మ కోదం అంటే కూడా డబ్బులు లేవు చేతులు అప్పుడు నాకు అందరు పోతే తల్లి నాకు ఈ ఊర్లో ఇల్లు లేదు నాకు చేతుల డబ్బులు లేవు నువ్వు ఎప్పుడు దయ ఇస్తే అప్పుడు వస్తాను మొక్కుకున్న మొక్కుకున్నా ఈ సంవత్సరం ఆరు నెలలు అయినాక పోయినా అందరు ఇట్లా సార్ వాళ్ళ రూమ్ల బట్టలు ఉతికేసి వాళ్ళ రూమ్లు క్లీనింగ్ చేసి ముగ్గు పెట్టి వస్తు ఆఫీసుల విజయవాడలో విజయవాడ ఆ డబ్బులన్నీ దాసుకునేది వంద యాభై ఇస్తే అవి తీసుకొని పోయి విజయవాడకు బా పోయినా ఇంకా అప్ప నుంచి విజయవాడ అంటే చానా ఇష్టం నిన్ననే ఆ దుర్గమ్మ తల్లి నాకు కాపాడింది తల్లి అక్క ఇన్ని కష్టాలు పడినావు ఇన్ని బాధలు భరించినావు కదా అంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఏ వయసు నుంచి ఏ పని చేసుకుంటూ ఏ ఏ పనులు చేసుకుంటూ నువ్వు పాటలు పాడుతున్నావు ఫస్ట్ అన్నావు నేను పాటలు పాడుతూ పని చేసుకుంటున్నా చెల్లి అని అసలు ఎప్పుడు నువ్వు స్టా మొదలు పెట్టినావు పాటలు పాడుతూ పనులు చేయడం నేనా ఏడు ఎనిమిది సంవత్సరాల పనుంటే స్టార్ట్ అయిపోయింది ఇక ఇక అందరూ పీర్ల పండుగ ధూల పనిగా తెలుసు కదా వాళ్ళు పెద్ద ఆడితే మమ్మల్ని దొబ్బుతుండ్రి నాడు చిన్న గుండా ఏడ దుంకి తోడు దొబ్బితా అంటుండ్రి నేను పిల్లల పిల్లలు గ్యాంగ్ పట్టుకునేది రాండని ఇక పండుగకు ఇంత బువ్ వేస్తుండ్రీ తెలుసా అప్పుడు హోలిపండుగా ఇల్లు ఇల్లు తిరిగి ఆడుకుంటుట్టి చిన్నగున్న ఇప్పుడు పది సంవత్సరాలప్పుడు ఎనిమిది తొమ్మిది అప్పుడు ఏం గుర్తులేదు కదా పది సంవత్సరాలు పడ్డప్పుడు ఏమో పది అంటే జరిగి వస్తుంది అంతకు చిన్నగున్నప్పుడు అయితే వేరే ఊరుంది మా ఊరు పక్కన నెల గుర్తుంది అసలు పల్లెంది మోదంపూర్ ఆ ఊర్లో పోయి అడుకొచ్చేది మేము ఊర్లో రాత్రికి ఇల్లు తిరిగి అడిగితే ఇంత బువ్ వేస్తుండ్రీ రొట్టెలు ఇంత అన్నము ఇచ్చేటోళ్ళు చెట్లు ఒక చారన ఆటన రూపాయి ఇస్తే అవన్నీ జమ చేసుకుంటుంది పైసలు రాత్రికి అన్నం కూర వేస్తే అంత కలుపుకొని ఒక 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 ఎవరిదన్నా మంచిది సతిబట్ట అప్పుడు సదిబట్టలు ఉంటుండే ఇంట్లో సతిబట్ట తీసుకపోయి ఆడ బాయి కాడ కింద వార్చుకొని అంత కలుపుకొని తింటుండే కమ్మంగా ఉంటుండే అందరు కలిసి తిన్నది ఎంత బాగుంటే అంత దగ్గర కలిస్తే వస్తా అనిపిస్తుండే అట్లా పాట పాడది పాటలో ఎంపార్టెంట్ చెప్పాలా అరే ఓలి వలి రంగవాలి చెమ్మకేలివోలి ఓలి పంగలు వచ్చినావి వాలి ఓలి వయలేని కాముడమ్మ వాలి చెమ్మకేలివోలి వరుసలేని కాముడమ్మ వాలి చెమ్మకేలివలి అరే పావుసేరు రంగు తెచ్చే వాలి చెమ్మకేలివోలి పక్క జవుల పెట్టుకున్నాడోలి చెమ్మ కేలివోలి అరే చల్ల పోతే సల్లనియడో అలి చెమకేలి ఇంటికెళ్ళి మీరు ఇట్లా పాడతారు వాళ్ళు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇచ్చేది అప్పుడు ఇప్పుడు ఎవరు చిగ్ వాడతారు ఎవరు పోతారు అప్పుడు నిజంగా నీ గొంతెంత కమ్తియగా ఒకలాంటి కమ్మని ధనం ఉంది కమ్మని ధనం మీ పాటలు అది కాపాలు ఇంట్లో ఉంటాయి కదా పాటల్లో లేదు వాళ్ళ ఇంటికి పాడదు అరే జల్ జల్లు రోకళ్ళు మల్లల్ని రోకళ్ళు మాదన్న కాముడా హరే కాముడా నీకు వచ్చే కాలి మోడే మాదన కాముడా కాపున వాడాల కాముడ చిండమ్మ మాదన కాముడా హరే జల్ జల్లు రోకండు మల్లల్లి రోకండు మాదన కాముడా ఇట్లా వాడదు ఇవగా మనసులు నట్టి పాటలు వాడుకుంటా పోయేది అట్లా ఇంత బాగా పాడుతున్నావు కదక్క అసలు నీకు ఈ అవకాశం వచ్చింది ఫస్ట్ ఇట్లా ధైర్యం అయిపోయింది ఊర్లో వాడే అయినాక మా అబ్బాయి చచ్చిపోయినాక ఇంకా పొలం పనికి పోయేది అప్పట్లనే ఆ పెళ్లిగాక ముందు పాటలు పాడతారు పొలం పనికి ఎవరు ఆ పాట పాడతారో అదే ఫిక్స్ మా ఇంట్లో వాళ్ళు రోజు వాడిన్రట రేపు నేను వాడాలి అవ్వ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు మా ఇంటి పక్కల ఆరు మంది చిన్నమ్మలు ఆరు మంది నాన్నోళ్ళు చాలా మంచిగా చూసుకున్నారు నన్ను అయితే వేసుకొని పడబెట్టుకున్నారు రొట్టెజయనికే నేర్పింది ఒక చిన్నమ్మంగి ఇద్దరు చిన్నమ్మలు ఇట్లా పాట పాడేది నేర్పిండ్రు మంచిగా అన్నం వండేది మా అమ్మ జ్వరం ఎత్తగొండితే పిడుసొస్తుంది కానీ నన్ను కొడితే వాళ్ళ ఇంట్లో దాచుకునేది ఆ అన్నం పంపేది కానీ పని చేపించుకుంటా పాట పాడేది జోరున్నదే జోరున్నవే గొల్లబామా నీ సోకెంతటి సోకున్నదే గొల్ల బామా నీ కట్టే కళ్ళకు గొల్ల బామా కాడేలంత వంద బామరే జగ్గున్న జగ్గున్న నీ సోకెంతటి సోకున్నదే గొల్ల బామ నీ పెసరుగా పెరుగులకు గొల్ల బామా ఆకెంత వందనమే గొల్ల ఆకెంత వందనమే గొల్ల నీ సోకెంత సింగారమే గొల్ల బామ ఇట్లా చిన్నం ఉంటది ఇంటి పక్కల అంత చూసిన పేరు మా చిన్నమ్మని ఆమె పాట పాడేది ఇంట్రెస్ట్ అయిపోయేది ఆమె వాడేటప్పుడు అలా ఇక పొలం పానికి పోతే నారమోస్తు కదా ముందర మోసి వాళ్ళ వెనక మోసి ఇట్లా బారాలు లేస్తే ఆడాడు కూర్చుంటే రపరపు నేర్చుకోవాలని వాళ్ళు పాటలు పాడుతుండ్రీ ఎట్లా అవకాశం వచ్చింది మొదట మీరు ఏ పాట పాడ మొదట పాట అంటే నా కొడుకు చనిపోయినాక ఇంకా కష్టాల వెనక బొంబాయి నుండి వచ్చిన తర్వాత అక్క ఆజమ్మ అక్కకి నమస్తే ఇంకొక అక్కకి ఇంకొక అక్కకి నమస్తే బామ ఉండే ఒక ప్రోగ్రామ్ అయితే అంబేద్కర్ జాతర ఏడ ఏడానగర్ నగర్లో ఆ జాతరకి తీసుకుపోయింది ఇట్లా నాలు టెన్షన్లు ఉన్నోళ్ళని అందరినీ జర చూసుకుంటేది అన్నట్లు అని డిసెం రెండు మూడు డిసెంబర్ పెట్టిండ్రు తీసుకుపోయింది అక్క నేను ఒక పాట వాడతా పాట వాడతా ఏం పాట వాడతావు అని అన్నాను నా కొడుకు మీద నేనే వాడతాక్క ఎవరు తిట్టుకున్న సరే నేను వాడతాక్క వాడు లేని జీవితం వేస్టాను అక్క నేను పుట్టి కూడా లాభం లేదంటే నీవు కాకు నీ చెల్లెలు పిల్లలు ఉన్నారు కదా అలా కొన్ని తెచ్చుకొని బతికే ఒక అనాథ పిల్లలు అని ఇప్పిస్తా బతుకు ఎందుకు టెన్షన్ ఆడతావు నీ ఉండేది ఉంటే ఉంటుండే వాళ్ళు పోయేది ఉన్నది ఆడికే ఉన్నది ఆడికే అయింది అవన్నీ వదిలే అని చెప్పింది అయితే అప్పుడు టేజ్ మీదకి ఎక్కిచ్చింది టేజ్ పోగ్రామ్ మీద ఒక పాట వన్న మా అబ్బాయి మీద ఓ ఎలుగు ఎన్నేలమ్మ సల్లన్నీ జాతీలమ్మ తెల్లని మల్లేలమ్మా ఇరబూసిన జాతీకొమ్మ నా కొడుకు ఏడన్నా కనిపించిందా నేననుకొని నీ ఒడిలో నేను నేననుకొని నీ ఒడిలో నిదురయిందా నీ తండ్రి చేతగాదు నిధి చిన్న పాయము కొడుక నీ తండ్రి చేతగాదు నిధి చిన్న పాయము కొడుక నేను సంకాలెత్తుకొని సినరెడ్డికి పెద్దారెడ్డికి చదవయ్యా నేనే ఓతిరకొడుక సదగింజ దాడెరుగనురా కొడుక సదగింజ కనురా కొడుక ಸದಸೇನು ಗೊಯ್ಯವೋತೆ ಸಲಿ ಜಾರಾ ಮೊಚ್ಚೆ ಕೊಡುಕ ಸದಸೇನು ಗೊಯ್ಯವೋತೆ ಸಲಿಜಾರಾ ಮೊಚ್ಚೆ ಕೊಡುಕ ಸಲಿಜಾರಾಮೊಚ್ಚಿ ನಾದಿರ ಕೊಡುಕ ಸದಗಿಂಜಾಡೆರುಗನುರ ಕೊಡುಕ ಸದಗಿಂಜಾಡೆರುಗನುರ ಕೊಡುಕ ಈ ಪಾಟವಾಡ అందరూ మంచిగా వాడింది అమ్మాయి ఎవరు ఎవరు అంటే ఇట్లా వాళ్ళ బాబు చనిపోయిన మొన్న మొన్ననే బాధ ఉంటే పంట సూపర్ ఇంకో పాట కూడా వాడికి ఇక చెప్పి ఇక అయిపోయింది మొదట ఎవరు అవకాశం ఇచ్చినారు మీకు పాటలు పాడమని ఇప్పుడు ఒక మంచి సింగర్ అయినారు కదా మిమ్మల్ని కట్టే స్థానం కి ఫోన్ చేసిన నెంబర్ ఉంది ఒక్క దాని మీద ఒక పాట మీద నెంబర్ పడితే చేసిన హా నాలకి ఇట్లా హాస్పిటల్ ఉన్నాడు ఏదో పరిస్థితి బాగాలేక అయితే అప్పుడు చేసిన అక్క నాకు ఒక అక్కలాకా నేను బాధలో అక్క ఏమిటి అన్నాడు తమ్మి నా దగ్గర మస్తు పాటలు ఉన్నాయి నువ్వు రాయి నేను వాడతా నువ్వు రాయి రాసినందుకు నువ్వు తీసుక పాడినందుకు నాకు కొంచెం ఇప్పియ్యో మరి నన్ను జర పరిచయం చెప్పి అని ఫోన్ చేసి చెప్పిన తప్పకుండా వాడిపిస్తా అక్క అన్నాడు అన్నాడు ఇంకా వేరేటోళ్ళు వాడిండ్రు ఇప్పుడు పాటలు ఇట్టు వాడంది వాళ్ళు కోటీసార్లు ఒప్పుకోలేదంట కొన్ని పాటలకి పాడిపియలేదని ఎవరికైనా ఉంటది కదా ఒక టిచ్ ఉంటది కదా పాడిపియలేదు పాడిపియలేదు అనగా ఇంకొక గొలపల్లి శివన్న ఒకటి వాడిపిచ్చిండు ఏడా నారంకేడ వెంకటేష్ అన్న ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది మీ ఇంటి సందున మా ఇంటి సందున పాట వచ్చింది ఆ పాట పాడడానికి నాకు టైం దొరకలేదు ఆంధ్రలో భీమవరం పంపేయలేదు వాళ్ళు అప్పటి నుంచి తెలియకుండా చెప్పకుండా వస్తుంటేమన్నా పాటలు ఉంటే అక్కడ నుంటే నైట్ నైట్ ట్రైన్ ఎక్కే వస్తుంది నుండి వచ్చిన పాట రాజమండ్రి నుండి అందరు వాళ్ళు ఊర్లే కోస్తా అంటుంటే చక్కగా వస్తుంటే ఒక చేత బట్టలు కవర్లో లో మరి ఏం చేస్తాం అవకాశం ఇప్పుడు వచ్చింది మళ్ళీ రాదు కాదు నేను సింగర్ కావాలని ఫిక్స్ అయిపోయింది ఇక ఇక అయితే గొల్లపల్లి శివన్ పాట వాడిపించిందో వెంకటేష్ వెంకటేష్ ఫస్ట్ పాట ఇది అరే కట్టుకొని నీ అంట వస్తా జాతరకు వోగిలయ్యా ప్రేమతోనే నాకు చూప జాతర అంతా అరే నా వెంట నీ వస్తే పోరి జాతరకు హందాల పోరి సోకుజయ్య సొమ్ములు గోనిస్తా జాతరల నా సిన్ని పారి ఈ పాట వాడిపించింది ఫస్ట్ మీకు ఎట్లా పేపర్ లో రాసిస్తే మీరు చూసి చెప్పగలుగుతారా రాసి చెప్పలేను అమ్మని ఎట్లా వాళ్ళు ఒక్కొక్క లైన్ పాడి చెప్తారు నాకు ఈ లైన్ ఇట్లా వాడాలి ఈ లైన్ ఇట్లా వాడాలి పాడే దగ్గర చెప్తానే ఉంటారు కంటిన్యూ వాళ్ళు చూసి పాడతారు నాకేం చెప్తే పాడతా వాళ్ళు చూసి వాడతారు అంతే సరే మంచిగా ఉషక్క ఒక్క సీమ దశ సిన్నుతో ఎటో వెళ్ళిపోయింది ఒక ఊపు ఊపింది కదా అక్క పాట ఎట్లా అనిపిస్తుంది అక్క ఆ పాట తర్వాత మీరు ఊరిపోయినారు అనుకో మీ తెలిసిన వాళ్ళ ముందర బంధువుల ముందర స్నేహితుల ముందర అనిపిస్తే చాలా గొప్ప సంతోషం అనిపిస్తుంది అందరు అంటారు అప్పుడు జర కింద కూసో అనేటల్లా పైన కూర్చో పైన కూర్చో సింగర్ అయిన కూర్చో కూర్చో పెద్ద పెద్దల దగ్గర తిరుగుతావు ఇప్పుడు కూర్చోమ్మా తినమ్మా మా ఇంటికి రావు నాకు పోనీకి టైం దొరకదు ఎవరింటి కొనికి టైం దొరకదు నేను పోయేది రెండు రోజులు మూడు రోజులు ఆడ ఊర్లో ఏమన్నా జాతరల పండుగలు అయితేనే పోతా మొన్న బోనాల పండుగ పోయినా మా ఇంటికి రామ్మ మా ఇంటికి రామ్మ సర్పంచ్ నేను అన్నదాల్లో రాని రావు పోన జిడ్ అంటారు ఇక నేను జర బిజీ బిజీగా ఉన్నా అని చెప్తావాదక్క ఆ ఊర్లోనే కదా మీరు చాలా కష్టాలు పడినారు బాగా ఆ ఊర్లోనే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు ఆ కష్టాలు చూసి ఏడ్చిన వాళ్ళు ఉండరు నాకు కావాల్సిన వాళ్ళు నన్ను తిట్టిన వాళ్ళు కొందరు ఉండరు ఏడుచిన వాళ్ళు కొందరుండరు ఇక శత్రువులు మనకు మన చుట్టూ తిరిగేటోళ్ళు మనకి చెత్రులు ఉంటారు ఇక పది మంది ఉండొచ్చు ఓ నలుగురు ఉండొచ్చు ఊరంతా కాదు కదా మాది మరి ఊరుకు మంచిదాని నాకు నాకు కావాల్సిన వాళ్ళకు చెడ్డదాని ఉండొచ్చు కానీ నాకు అందరు మంచి సరే ఇప్పుడు మంచి ఒక ఫేమస్ సింగర్ అయిపోయినారు మీరు అక్క మీ మీద ఇప్పటికీ మాస్తున్నారు మాస్తున్నారమో నమస్కారం ఏమైంది మస్తు పాటలు పాడుతుంది ఆమెకి ఏమైంది మస్తు వాడుతుంది మస్తు డబ్బులు వస్తాయి ఇప్పుడు కళ్ళు నెత్తికే ఇంకే అనుకునే మాటలు అనుకుంటారు తెలుసు కదా ఎట్లుంటారు మా ముందర మంచిగా ఉంటారు అయ్యో ఏమనలేదమ్మా అంటారు సాటు గుండెలతో ఇక్కడ తిరుగుతుంది అక్కడ తిరుగుతుంది ఇట్లా పోతుంది అట్లా మస్తు అంటారు అమ్మా నన్ను చూసే కొందరు చాలా మంది లేరు కొందరు ఇక అన్ని వాళ్ళకే మళ్ళీ రిటర్న్ అనకపోతే ఏం కాదు అక్క ఇప్పుడు ఎన్ని పాటలు పాడన్నారు ఇప్పుడు మీరు మంచిగా కెమెరా సాంగ్ నుంచి మనం తీసుకుంటే ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడినారు ఇప్పటి వరకు మొత్తం ప్రొడ్యూసర్ తోటి నా పాట నేనే ఇస్తున్నా నేనే మాట్లాడుకుంటున్నాను అవునా కొన్ని నేను దగ్గర పోయి లిరిక్స్ చెప్పి రాపిస్తా ఒకటి ఒకటి లిరిక్స్ నా పేరే ఉంది సో నేను సపరేట్ మాట్లాడు ఇప్పుడు అందరు కాపీ కొట్టుడం నేర్చుకుంటుండ్రు ప్రొడ్యూసర్ మాట్లాడుకొని నేనే డబ్బులు తీసుకొని నేనే పోయి పాడొస్తా ఎన్ని పాటలు పాడినారు ఇప్పటితో ఇప్పుడు ఇప్పుడు సీమదాసరాయినాక ఇరవై వాడి ఇరవై పాడి సొంతం పాటలు వాడినాయి ఇరవై మీ సొంతమే సొంతం ఇంకా ఉన్నాయి ఉన్నాయి పాడేవి ఇంకా పాడేవి ఉన్నాయి అవి ఎప్పుడు ఇక వాళ్ళు ఇష్టం వారం వచ్చే వారం అని చెప్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అక్క అప్పుడు అన్ని కష్టాలు పన్నారు సంతోషం అనిపిస్తుంది మస్తు బాధలు అమ్మ ఆ బాధలు చెప్పవశం కాదుగా మళ్ళీ ఆడపిల్ల పుట్టినందుకు నేను పడ్డా కష్టం రేణుకెళ్ళమ్మా నిజంగానే దేవత పడ్డది కాదు నాకు సగం వచ్చింది దాంట్లో ఆమె ఇరవై ఏళ్ళు పడితే నేను పదిహేను సంవత్సరాలు పడ్డాను హరి గోసలు పడ్డ తల్లి వద్దు మళ్ళీ ఒకసారి పుట్టద్దు ఛాయ్ తాగుదామన్నా డబ్బులు ఉండేది కాదు అన్నం తిందామన్నా అన్నం ఉండేది కాదు దగ్గర డబ్బులు ఉంటేనే కదా అన్నం ఉండేది ఒక వారం రోజులు ఒక్కటే సీర ఉత్తుకొని కట్టుకున్నా బాబు చనిపోయినాక మెంట లేకపోయినా ఇక ఆ ఊర్లో ఉండి లాభమేమి ఉంది అని వచ్చేసిన హైదరాబాద్ వచ్చేసిన వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇక బొంబాయి వెళ్ళిపోయింది అట్లా నడిచింది కథ ఇక్కడ మస్తు హెల్ప్ చేశారు మా ఊరు పక్కల ఊళ్ళో అందరు గుర్తుపట్టి పెద్ద చెట్టడం పెద్ద జటం అని పాపం మంచిదే అమ్మాయికరాలు బిడ్డని ఎవరు అన్యాయం చేసిరని అని అందరు దగ్గర తీసు హైదరాబాద్లో మస్తు బట్టలు కొనిచ్చారు మంచిగా చూసుకున్నారు ఒక్క చీర వారం రోజులు కట్టుకో వారం రోజులు ఒక్క చీర ఉతుక్కొని నాంపల్లి రూమ్ తీసుకొని వెయ్యి రూపాయలు మూడు వందల కిరాయి ఆ ఇల్లుగా వానరమ్మ దన్వాడ మా ఊరు పక్కల వాళ్ళ చెల్లెని మా ఊరికి ఇచ్చింది ఇట్లా పెద్ద జట్టు ఒక అమ్మాయికి ఇట్లా కొడుకు చచ్చిపోయినట్టు తెలుసా అంటే అక్క పిల్లని ఎక్కడ పోని పాపం చచ్చిపోతుంది రూమ్ ఇచ్చి దగ్గర పెట్టుకొని వాళ్ళ చెల్లె చెప్తే ఇక ఆమె చూసింది ఒక నాగల్ కర్ను లాశమ్ నాగల్ నాగల్కారు బియ్యం ఇచ్చింది ఒక ఐదు కిలోల బియ్యం ఇచ్చింది వండుకోనికే బోగండి షెంబు ఒక గిన్నె ఒక గ్లాస్ ఒక బకెట్ ఒక బిందె ఇంత కారం పొడి ఇక ఐదు లీటర్ల గ్యాస్ అప్పుడు స్టవ్ కదా అన్ని ఇచ్చింది అమ్మ సల్లగా ఉండని కానీ అన్ని ఇచ్చి నన్ను కాపాడింది ఒక మూడు నెలలు పని చేసిన మంచిగా డబ్బులు సంపాదించిన చెల్ల చెల్లె శ్రీమంతం అప్పుడే పెద్ద కొడుకు చెల్లె మ్యారేజ్ అయిపోయింది అంత లోపలే అయితే ఇక శ్రీమంతంకి పన్నెండు వేల రూపాయలు జమ చేసుకొని తీసుకుపోయినా తెలుసా ఇక్కడ పని చేసుకొని నా పరిస్థితి అంత అయినా కూడా అప్పుడు చెల్లె శ్రీమంతం చేసి బొంబాయి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మీకున్న ఆత్మీయులు ఎవరు పిల్లలు లేరు భర్త లేరు అమ్మ నాన్న లేరు చెల్లె కొడుకుని తీసుకున్నా కొద్దిగా భూమి ఉంది కదా ఎక్కడ ఆ భూమి అవుతుంది కదా ఇన్ని కష్టాలు పడినావు ఇప్పుడు నీకు జీవితం అంతా అంటే నువ్వు అనుకున్నది నువ్వు సాధించిన నీకు పాటలు పాడాలని ఇష్టము పాటలు పాడాలి సింగర్ అయితే అని అనుకోలేదు మంచి పేరు రావాలి చెడ్డదని అన్నారు కదా తెలియక తర్వాత వాళ్ళకి తెలిసింది ఏ తల్లి బిడ్డని చంపుతుందని తెలిసింది కదా నేను నాకెంత చెడ్డ పేరు తెచ్చిరో నాకు కావాల్సిన వాళ్ళు ఇట్లా చేసిరు బయట పడలేదు వాళ్ళు వాళ్ళు బయట పడింటే ఇజ్జత్ పోతుండే కానీ అప్పుడు వాళ్ళు దాసుకున్నారు లోపల లోపలికి ఇక నాకేం చేసింది తెలియదు ఇక బయట పడ్డ తర్వాత నేను అనుకున్నా నేను బయటకు వచ్చినాక నాది ఒక జీవితం ఒక ప్రపంచం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక జీవితం కొత్తగా మారాలే ఉష అంటే ఏంది నా పేరు ఉషానమ్మంటారు ఊర్లో ఉషానమ్మాట ఉషానమ్మ అంటే ఏంది మా ఊర్లో ఎట్లుండే ఇప్పుడు ఇప్పుడు ఎట్లయింది అని ఒక పేరు రావాలనుకున్న అప్పుడు అమ్మ పేరు మీద ఉషానమ్మ పేరు మీద కష్టాలు వచ్చినాయి ఇప్పుడు అందరు పాటలలో ఉషక్క ఉషా ఉషా అంటారు ఉషా పేరు మీద అందరూ నా దగ్గర మాట్లాడుతారు అందరు మంచిగా దాగిస్తారు ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు ఉషక్క అంటే అందరికీ తెలుసు ఎన్ని కష్టాలు పడితే అంత రాడు తేలిపోతాం అంత గట్టిగా అవుతాం మనం ఏ కష్టం వచ్చినా ఎదుర సంవత్సరాలు పదిహేను నిద్ర లేదు నైట్ అంతా పని చేయాలి మళ్ళీ పగులు డ్యూటీ ఎక్కాలి నైట్ అంతా సిమెంట్ మోసేవాళ్ళు పొద్దున కాంక్రీట్ కొత్త రాత్రి పదకొండు పన్నెండుకి రావాలి పడుకో లేదా నాలుగు గంటలకు లేవలే నీళ్ళు గరం చేసుకొని తానం చేసుకొని అన్నం పెట్టుకొని మళ్ళీ పనికి మంచి హిట్ అయింది కదా అసలు ఎవరు పిలిచిండ్రు అలాంటి పాట పాడమనే అవకాశం పాట పాడమనే అయితే హరీష్ పటేల్ ఒక అవ్వని వాడిపించిండు పెద్ద అమ్మని వాడిపించిండు పాడే అమ్మనే వాడింది అమ్మని యాక్టింగ్ చేసింది తల్లి లెక్క ఆ పాట మీద నెంబర్ చూసి నేను ఫోన్ చేసిన అయ్యో గమ్మని వాడిపించేనా అని వాడిపించింటే బాగుండదు వెంకటేష్ దగ్గర ఆంతవరకు మూడు పాటలు వాడిన పాడిన గానీ ఇట్టు కాలేదు కదా ఇంకా మళ్ళీ విలువలేదు ఎక్కువ ఇది మస్తు పాటలు ఇచ్చిన కానీ ఎక్కువ ఛాన్స్ చేయలేదు మరి నాకు ఇట్టు వాడి ఇస్తారు అక్క ఇట్టు వాడితే ఇస్తారన్నాడు సరేలే దేవుడు ఎప్పుడు నాకు దయ ఇస్తాడు అని అది నా మనసులు అనుకునేది ఒక దేవునికే మొక్కేది ఎప్పుడు మంచి పేరు వస్తుంది అని అయితే ఇంకా హరీష్ పటేల్కి ఫోన్ చేసిన హరీష్ పటేల్కి నమస్తే ఎంత చెప్పినా తక్కువని మరి అని ఇచ్చాడు ఏం పాటలు ఉండవు అక్క నీ దగ్గర గిట్ల గిట్ల పాటలు ఉండవు అన్న ఇంకా రెండు మూడు చెప్పినా ఏది ఉన్నా కానీ సీమదాసర చిన్నందు చేతావు నువ్వైతే రెడీగా అన్నాడు చెప్పిన నెలకు రెడీ చేసిండు అని పాడి పెట్టిన రెండు మూడు లైన్లు సేకరైన సాంగ్ మొత్తం రాసింది ఏం లేదా లాస్ట్ లైన్ రాసింది కెమెరా అనేది ఆయన కెమెరా ఉన్నది ఆయన కెమెరామేన్ అంట ఆయనకు సడన్గా ఆ పేరు గుర్తొచ్చింది కదా కెమెరాని పెట్టేసిండు ఫస్ట్ లైన్ ఒక రెండు లైన్లు పాడట్టి కేమరా పట్టిన్నడే సీమ దసరసినోడు ఎవ్వలి దీతున్నడే సీమ దసిరసినోడు కేమరా పట్టిన్నడే సీమ దసిరసినోడు ఎవ్వలి దీతున్నడే సీమ దసిరసినోడు నా ఫోటో దీతున్నడే సీమ దసరసినోడు నాతోనే ఉంటున్నాడే సీమ దసరసినోడు సీమ దసరసినోడు సీమ దసరసినోడు సిగరెట్ పట్టిన్నడే సీమ దసరసినోడు యాడికి పోతున్నాడే సీమ దసరసినోడు మదిల సకుల పోతాడే సీమ దసరోడు మల్లెన మరి చూడడే సీమ దసరోడు సీమ దసరోడు సీమ దసరోడు సీమ దసరోడు సూపర్ గా పాడారు అందుకే ఇక్కడ ఉన్నారు అక్క ఎవరి పేర్లైనా సరే ఇట్లా చెప్తే ఇట్లా పాడతావు కదా నా పేరుతో ఒక పాట పాడవా రాధా రాధా బైకడి రాధా బావ మీద పడివే రాధా బావ మీద పడివే రాధా బావా మీద రాదా పేరెల్లిన బొంబాయి పోతివే రాదా పోతివే రాదా పేరెళ్ళిన బొంబాయి రాదా ఎంత బాగుందక్క ఇంకా ఇంకా వినాలనుంది నా పేరుతో నా పాట సూపర్ గా పాడ చూసినావా అంటే చదువుతో సంబంధం లేదు నిజంగా మీరు చదువుకుంది మూడో తరగతి వరకే కానీ ఇట్లా చెప్తే అట్లా పాడేంత శక్తి జ్ఞానాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు అంటే నిజంగా అది మీకు ఒక దైవవరం అనే చెప్పాలి ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ పాట కూడా మీరే సొంతంగా రాసుకుంటారా నేను ప్రొడ్యూసర్లు ఫోన్ చేస్తారు అక్కడ నీ దగ్గర పాటలు ఉన్నాయి కదా అక్క నీ దగ్గర పాటలు ఉన్నాయి అంటే మాకు ఒక పాట యొక్క కొత్త ఛానల్ ముందుకు రావాలక్కని నీ పాట పాడాలక్క నీ పదాలు మంచిగా అర్థమైతాయి అని ఫోన్ మస్తు వందల మంది చేస్తారు నాకు చేస్తే వాళ్ళకి సెట్ అయ్యేది ఒకటి ఇస్తా పాటిస్తా పాడి వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళ ఫోన్ లో పెడతా అంటే ఈ పాట ఇప్పుడు నీకు మైండ్ కి వస్తుంది నువ్వు ఎవరికన్నా చెప్తారా మీరు ఇట్లా ఇట్లా అని అంటే మీకు రాయడం రాదు కదా పాడి చెప్తా ఓ ఉంటారు రెండు లైన్లు పాడతా మంచి పాట వాడక అంటారు పాడని అడుగుతారు కానీ పెట్టని అడగరు పాడి చెప్పినాక ఓకే ఇది పాడి వాట్సాప్ లో పెట్టారు వాయిస్ రికార్డ్ చేసి పంపిస్తా ఒక రోజు రాస్తారు వాళ్ళు ఇక పాడడానికి ఒక రోజు రమ్మంటే పోయి కాదు వాళ్ళు ఇష్టం ఉంటే రైటర్ పెట్టుకొని రాసిస్తారు లేదంటే వాళ్ళే రాస్తారు ఏమైనా లీడిక్స్ కావాలంటే నేను దగ్గర పోయి కూడా చెప్పిన పాటలు కూడా ఎట్లక్క మీకు పాటకి ఎంత ఇస్తారు అంటే ఈ లెక్కన సే మంచి పాటలు పాడినావు కాబట్టి డబ్బులు కూడా బాగా సంపాదించింటావు కదా ఏం సంపాదనం చెల్లె అసలు మస్తు డబ్బులు ఎగ్గొట్టిన కూడా ఉంటారు తెలుసా ముందే పడతారు ఇప్పుడే వేస్తాం ఫోన్ లో వేస్తాం అంటారు పా పాడేటప్పుడు అంటారు సుక్కలు చూపించారు ఇద్దరు ముగ్గురు పాడేటప్పుడు ఏమి నీకు ఇంత మోటార్ని మాట్లాడతారు షూటింగ్ అయిపోయినాక వాళ్ళు ఎవరు మనం ఎవరు పాట రికార్డ్ అయిందంటే వాళ్ళదిగా ఇప్పటి నుంచి పాటలు రికార్డ్ కాకముందే అడ్మాస్ వేయికుంటూ డబ్బులు తీసుకుంటారు ఇప్పుడు ఇవ్వకు ఎన్ని పాటలకు నీకు డబ్బులు ఒక రెండు మూడు పాటలకి రావాలి నలుగురు మోసం చేసిన వాళ్ళు ఉన్నారు నిజంగా మీలాంటి వాళ్ళకి అందరికి చేతులు ఎత్తి దండం పెట్టాలి నిజంగా మీలాంటి కష్టాలు మీలాంటి బాధలు నిజంగా పగవాడికి కూడా అయినా ఎదుర్కొని మంచిగా చూడు ఉషక్క అంటేనే కెమెరా అయిపోయింది కదా సూపర్ మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు నిజంగా ధన్యవాదాలు నమస్తే చూశారు కదండి ఇవాళ మహాలక్ష్మితో ముచ్చట్లు ఎన్నో అంటే మనం ఎన్ని తెలుసుకోవచ్చు అంటే ఒక్కొక్క మహాలక్ష్మి ద్వారా మనం ఎంతో ధైర్యాన్ని తెచ్చుకోవచ్చు మనం కూడా ఇలా చెయ్యొచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు సో మరో వారం మరో మహాలక్ష్మితో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి